ప్రస్తుత రాజకీయాలు అంటే రాజధాని అంశం ఒక హోరాహోరీగా చాలా వేడిగా ఒక రణరంగాన్ని సృష్టిస్తున్న టైంలో కొన్ని కొత్త తలనొప్పులు మీ పార్టీకి వచ్చి పడట్లేదా? లైక్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, పృథ్వీరాజ్ గారి రాసలీలల భాగవతం ఆడియో టేప్ బయటపడడం కానివ్వండి, ఇవన్నీ మీకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టడం కాదా? జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి ఆశయానికి ఇవి ఒక అడ్డంకిగా మారవా అని అడిగితే ఏం చెప్తారు? అంటే రెండు, ఒకటి శేఖర్ గారు ఇక్కడ పృథ్వీ గారి ఇష్యూ వచ్చేటప్పటికి ఎస్వీబీసీ చైర్మన్గా ఆయన ఉన్నప్పుడు ఒక ఆడియో టేప్ అనేది బయటకు వచ్చింది. ఆడియో టేప్కి సంబంధించి ఆల్రెడీ టీటీడీ విజిలెన్స్ అధికారుల మీద కమిటీ వేయటం, ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది, దానికి సంబంధించి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆయన రాజీనామా చేశారు. మేము అంతేగాని నన్ను ఎక్కడ సమర్థించడం కానీ ఎక్కడ లేదు మా పార్టీ తరఫున, ఎందుకంటే నిజంగానే ఉన్న తప్పు జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఆడియో టేప్ అనేది ఎవరో కంప్లైంట్ చేయలేదు, ఆడియో టేప్ బయటకు వచ్చిన తర్వాత నిజంగా ఎవరైనా మహిళలు వచ్చి మమ్మల్ని ఈ విధంగా ప్రవర్తించాడని కంప్లైంట్ చేయటం వేరు, అదేవిధంగా ఒక ఆడియో టేప్ బయటకు వచ్చిన తర్వాత దాని మీద టీటీడీ విజిలెన్స్ అధికారులకి ఆల్రెడీ సుబ్బారెడ్డి గారు కమిటీ దాన్ని విచారణకు ఆదేశించడం, దానికి సంబంధించి ఆల్రెడీ దాని మీద రాజీనామా చేయడం మాత్రం ఆల్రెడీ అయిపోయింది. అంటే రాజీనామా చేసేయడమే దీనికి ఒక పరిష్కారం అంతేనా? సార్, టీటీడీకి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది, ఆ ఎంక్వైరీలో ఖచ్చితంగా అది పృథ్వీ గారు వాయిస్తే ఖచ్చితంగా ఆయన తప్పు చేశాడంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎక్కడ మేము వెనకడి వేయట్లేదు, ఇది మీకు ముందే చెప్పాము. మేము కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా నడుస్తున్న ఒక వివక్ష లేని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. ఇది ఒక వివక్ష లేని పరిపాలన అందించే ఉద్దేశం మాకుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజంగా తప్పు చేసినా ఎక్కడ ఉపేక్షించే పని లేదు, ఎందుకంటే మేము ఇక్కడ ప్రభుత్వం అన్ని వర్గాలకు సంబంధించింది, అన్ని కులాలకు సంబంధించింది, అన్ని పార్టీలకు సంబంధించిన ప్రభుత్వంగా ఉండేది తప్ప ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెనకేసుకురావటం అనేది ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఉండదన్న విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. అదేవిధంగా మీరు ఇంకో దాన్ని చెప్పినప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇష్యూ వచ్చినప్పుడు, సరే ఇప్పుడు ఎవరైనా వ్యక్తిగతంగా దూషించడం అది అవతల పార్టీ వల్లైనా మా పార్టీ వల్లనే దాని తప్ప ఎవరైనా తప్పు అంటారు, కాకపోతే అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఇప్పుడు ఇదే జనసేన నాయకులు తోలు తీస్తా, తిత్తి తీస్తా, మేము తలుచుకుంటే ఏదైనా చేస్తాము, ఏ రెడ్డి తలకైనా నరుకుతాము అన్న సాక్షాత్తు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఏ రెడ్డి తలక, ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన తోపుడుదిత్తి ప్రకాష్ రెడ్డి తలకాయ కాదు, ఏ రెడ్డి తలకాయనా నరుకుతా అన్నప్పుడు ఖచ్చితంగా ఒకంత ఎవరైనా ఆగ్రహానికి వ్యక్తం చేస్తారు. అట్లా ఒక సందర్భంలో మీటింగ్లో వచ్చిన దాన్ని బట్టి ఆయన తప్పు మాట్లాడారు, కానీ ఏంటంటే దానికి సంబంధించి జనసేనలు ఇంకా రెచ్చగొట్టి ఎమ్మెల్యేని ఏదో చేసేస్తాము కొట్టేస్తాము అంటే ఎవరు ఊరుకోరు కదా చూస్తా. సో ఏంటంటే జరిగినప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు తప్ప తప్పట్లేదా? మీ నేతలు క్రమశిక్షణ తప్పి అంతకు మించిన వ్యాఖ్యలు, అంటే జనసేన చేసిన వ్యాఖ్యలు తప్పే దాని కాదన్నాను, అంతకు మించి దుర్భాషలు ఆడడం కాదా? ఆ పదాలు కూడా ప్రస్తావించలేని పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన రాజకీయ పార్టీ, మా నాయకుడు చాలా క్రమశిక్షణగా ఉంటారు, అదేవిధంగా మా పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి దాంట్లో క్రమశిక్షణగా ఉంటారు. పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఏదైనా నడుస్తారు తప్ప ఎవరో ఒకటి రెండు చిన్న చిన్న ఇన్సిడెంట్లు ఏదో జరిగిన దాన్ని రుద్దేసి ఏదో క్రమశిక్షణ తప్పిందంటే కరెక్ట్ కాదు. మేము ఎక్కడ అయితే సంయమనం కోల్పోవట్లేదు, ఆ ఉన్నప్పుడు ఆయన ప్రస్తావించారు, నిజంగా ఆ వ్యాఖ్యలు అనేది ఆయన దేనికి సందర్భించారని కూడా ఆయన చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఆల్రెడీ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఆయన ఇచ్చారు ఇట్లా జరిగిందని. ఎవరైనా కూడా సంయమనం కోల్పోయితే మాట్లాడరు. మా పార్టీ అయితే క్రమశిక్షణతో ఉంది, మాకు ఎటువంటి అడ్డంకులు అవరోధాలు లేవు, ఏదో మీడియా సృష్టి తప్ప ఏం లేదని మాత్రం చెప్పి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.